చెల్లెలు షర్మిలపై పరోక్ష కామెంట్లు, ఎప్పటి మాదిరిగానే తనకు బాకా ఊదే మీడియా లేదంటూ ఏడుపులు. స్టార్ క్యాంపైనర్లు చంద్రబాబుకున్నారంటూ కొత్త రాగం. ప్రతి ఉపన్యాసంలో మాదిరిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఆక్రోశం. ఈసారి పురంధేశ్వరిపై సెటైర్లు వేస్తూ చేసిన జగన్ ప్రసంగంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సొంత పత్రిక సాక్షి, బ్లూ మీడియాతో పాటు కొంతమంది కుహనా మేధావులతో ప్రచారం చేయించుకోవడం, సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ ప్రచారం గురించి జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, మోసపోయిన రైతులు, బాధుడికి బలైన ప్రతి పేదవాడు కూడా జగన్కు స్టార్ క్యాంపైనర్ లేనని ఎగతాళి చేస్తున్నారు. ఆసరా పథకం కింద బటన్ నొక్కి నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండకు వెళ్లారు. అక్కడ మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టిన జగన్ ఈసారి ఆయన బీజేపీపై విమర్శలకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రి తన సొంత చెల్లెలు షర్మిలపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో ఇటీవల చేరిన కొంతమంది చంద్రబాబు అభిమానులు ఆయన్ను జాకి పెట్టి ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరు కూడా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా మారని షర్మిలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న చంద్రబాబు వదిన ఆయనకు మరో స్టార్ క్యాంపెయినర్ అని పురంధేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న తెలుగుదేశానికి చెందిన పసుపు కమలాలు కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినర్లేనని చెబుతూ, తనకు చంద్రబాబుకు లాగా మద్దతు ఇచ్చే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరో ఛానల్, పత్రిక లేవని చెప్పే ప్రయత్నం చేశారు. మరి సాక్షి పత్రిక, ఛానల్, బ్లూ మీడియా సంగతి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాను బటన్ నొక్కడం ద్వారా నేరుగా డబ్బులు ఖాతాలోకి జమ అయిన ప్రతి ఇల్లు, అందులోని కుటుంబ సభ్యులు తనకు స్టార్ క్యాంపెయినర్లని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ కు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యవల కేశవ్ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్లలో సామాన్య ప్రజలు కూడా ఆయన్ను గద్దెదింపేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్ నమ్మి, మోసపోయిన ప్రతి నిరుద్యోగి, దగాపడ్డ ప్రతి అన్నదాత, ప్రభుత్వ బాధలతో బలైన ప్రతి పేదవాడు, అణచివేతకు గురైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే స్టార్ క్యాంపెయినర్లని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరిగిపోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి చెప్పారు. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే జరగబోయే యుద్ధంలో ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. జగన్ నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి స్టార్ క్యాంపెయినరే. ప్రభుత్వం బాధుల్లో బలైన ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదవాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ప్రతి సగటు మానవులు స్టార్ క్యాంపెయినర్. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి, ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికలని, పత్రికల యజమాన్యాన్ని తిట్టడం, వాళ్ళకే మీడియా ఉంది, నాకు మీడియా లేదు అని అంటూ తానేదో ఒక బాధితుడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అధినేత నువ్వు, నీ కనుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా, బలహీనంగా తనొక బాధితుడి అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది. కాబట్టి తాను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే సీఎం జగన్ మీడియాపై కూడా తన ఆక్రోశాన్ని వెళ్లగొక్కారు. పొరుగు రాష్ట్రంలో ఉండే మీడియా పెద్దలు తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్లని వ్యాఖ్యానించారు. మరి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి రాజకీయం చేసి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంది, రాజధాని అమరావతేనని చెప్పేందుకేనని వ్యాఖ్యానించిన జగన్ ప్రస్తుతం రాజధానిని మార్చిన విషయం ప్రజలందరికీ తెలుసని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపించాలని సొంత చెల్లెలు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేశారు. రాజధాని ఎక్కడ కట్టారని, పోలవరం ఏమైందని కూడా ఆమె ప్రశ్నించారు. అభివృద్ధిని చూసేందుకు తాను వస్తానని, డేట్ టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ షర్మిల విసిరిన సవాల్ కు వైసీపీ శిబిరం సైలెంట్ అయింది. వైవీ సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన
రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ ముఖ్యమంత్రి ప్రసంగ శైలి మారుతోంది. తాను ఒంటరినని, తనకు ఎవరూ తోడు లేరని, ప్రతిపక్షాలు ఏకమై టార్గెట్ చేస్తున్నాయని సింపతి కార్డును ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు సొంత చెల్లెలు రెండు రోజుల నుంచి పిసిసి అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో వైసీపీ విలవిల్లాడుతోంది. అందుకనే రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో ఇటీవల ప్రవేశించిన కొంతమంది చంద్రబాబు అభిమానులు ఆయనకు జాకీ పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరంతా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ జగన్ చెల్లెలు షర్మిల మరికొందరిపై కూడా విమర్శల వర్షం కురిపించారు.